ఏపీలో రైలు ప్రమాద ఘటనపై స్పందించారు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య ప్రమాద నియంత్రణలకు పలు సూచనలు చేశామన్న ఆయన భద్రతా ప్రమాణాలు పెంచాలని పై అధికారులకు చెప్పినట్లు తెలిపారు ఏళ్ల తరబడి సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు రాఘవయ్య సేఫ్టీ కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు మూడేళ్లలో పంతొమ్మిది వేల కిలోమీటర్ల కొత్తగా రైల్వే లైన్లు నిర్మిస్తే అందుకు తగ్గ సిబ్బందిని నియమించలేదు అంటున్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ రాఘవయ్యతో మా ప్రతినిధి ఝాన్సీ ఫేస్ టు ఫేస్ రీసెంట్గా చూసుకున్నట్లయితే ట్రైన్ యాక్సిడెంట్స్ వరక వరుసగా జరుగుతూనే ఉన్నాయి ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్దామని బయలుదేరిన ప్రయాణికులు ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి మరి ఈ అలక్ష్యం ఎవరిది ఎంతో హ్యాపీగా ఇంటికి బయలుదేరిన ప్రయాణికులు ఇంటికి చేరుకోవట్లేదు వరుసగా ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి మరి ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ మాట్లాడడానికి జనరల్ సెక్రటరీ రాఘవే గారు మనతో ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మనకి ప్రభుత్వాలు చెప్తున్న మాట ఎప్పటికప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు మరి వరుసగా ఇలా ట్రైన్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇవి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు భారత రైల్వేలో ప్రపంచంలో నాలుగవ అద్ద పెద్ద వ్యవస్థ ఎనభై వేల కిలోమీటర్ల రైలు మార్గంలో ప్రతిదినం ఇరవై ఒక్క వేలగా పైబడి రైళ్లను రైల్వేలు నడుపుతున్నాయి ఈ ఇరవై ఒక్క వేల రైళ్లలో ఎనిమిది వేలకు పైబడి పాసింజర్ ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు సూపర్ ఫాస్ట్ శతాబ్ది రాజధాని వందే భారత్ లాంటివి ఉన్నాయి అంటే పదమూడు లక్షల మంది రైల్వే కార్మికులు సుమారు మూడు వందల డెబ్బై ఆరు కేటగిరీల్లో పనిచేసేవారు వారు మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇరవై నాలుగు గంటలు ఈ సిస్టమ్ నడిపేదా దానిలో వారు పూర్తిగా వారి యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఈ క్రమంలో ఈ రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా రైల్వే వ్యవస్థ అంటే ట్రాక్స్ కానీ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ కానీ ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ కానీ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అసెట్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ వాటిని పరీక్షిస్తూ మారిన యొక్క టెక్నాలజీ ఫలితంగా వాటిని అప్గ్రేడ్ చేస్తూ వచ్చే క్రమంలో అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నమాట వాస్తవం ప్రమాదాలు అరికట్టాల్సిన బాధ్యత రైల్వే వ్యవస్థ పైన భారత ప్రభుత్వం పైన ఉన్నది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి సలహాలు ఇచ్చింది సార్ ఇప్పుడు జరిగిన ప్రమాదం కానివ్వండి ఒడిస్సాలో బలాసూర్లో జరిగిన ప్రమాదం కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే సిగ్నల్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చే ప్రాసెస్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు ఇది ఎంతవరకు నిజం మనము తొందరపడి విజయనగరము ప్రమాదం గురించి ఒక నిర్ణయానికి రాలేము ఎందుకంటే ఆటోమేటిక్ సెక్షన్లో కొత్త వలస దగ్గర నుండి వెళ్ళేటువంటి ఒక రూట్లలో నాలుగు లైన్లు ఉన్నాయి నాలుగు లైన్లలో రైళ్ళు నడుస్తూ ఉంటాయి రాయగడ కావచ్చు పలాస కావచ్చు తర్వాత ఘాట్ సెక్షన్లో కూడా ఈ రైళ్లు వెళ్తుంటాయి ఇది ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఆరు నెలల కిందట ఆ సెక్షన్లో చేశారు ఆ ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో లేదో అనేది ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది రెండవది రెడ్ సిగ్నల్ ఉంటే పలాసా పాసింజర్ ఆగినప్పుడు వెనక వచ్చేటువంటి ఒక రాయగడ పాసింజరు ట్రైను ఎందుకు వచ్చి వెనక ఢీకొన్నది అన్నది ఒక ప్రశ్న దాన్ని ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థలో లోపముందా లేక ఎక్సెస్ స్పీడ్తో బండి నడిచిందా అన్నది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ రాయగడ పాసింజర్ ట్రైన్ నడిపి వచ్చి ఢీ వారు చనిపోయారు ఈ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు ఆ ట్రైన్ మేనేజర్ గార్డు కూడా చనిపోయాడు అంటే చనిపోవడానికి అది బండి నడపడదు ఏ లోకో పైలట్ కానీ అది ఎందుకు జరిగింది అన్నది కమిషనర్ ఫర్ రైల్వే సేఫ్టీ అతడు ఓ స్వతంత్ర అథారిటీ కాబట్టి ఇండిపెండెంట్ అథారిటీ కాబట్టి వాళ్ళది చేస్తారనే చేస్తారని నాకు నమ్మకం ఉంది సో లోకో పైలట్స్ కానివ్వండి ట్రైన్ డ్రైవ్ చేసే వాళ్ళు కానివ్వండి ఆటోమేటిక్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కూడా రాఘవేయ్ గారు చెప్తున్నారు అయితే ఏది ఏమైనా పద్నాలుగు మంది ఇప్పటికే చనిపోయారని కొన్ని వందల మంది క్షతగ్రాత్రులు అయిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న విజువల్స్ కానీ ఆ దారుణమైన సిచ్యువేషన్స్ కానీ మనం చూస్తున్నాము అయితే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ రైల్వే సిగ్నల్స్ని కానివ్వండి ట్రాక్స్ని కూడా ఎప్పటికప్పుడు ఇంతకుముందు కూడా మనం చూసాము ట్రాక్స్ తప్పిపోవడం కానీ ఆ ట్రాక్స్ మీద రాళ్లు పెట్టేయడం ఆ ట్రాక్స్ తప్పించడం ఇలాంటివన్నీ చూస్తున్నాము ఇలాంటివన్నీ పర్యవేక్షణ చేసుకొని ప్రయాణికులకి సేఫ్టీని కల్పించాలని కూడా కోరుతున్నాం వీడియో జర్నలిస్ట్ మహేష్ తో ఝాన్సీ బిగ్ టీవీ హైదరాబాద్